పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు మీరు ప్రత్యేక హోదాని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు తండుకున్నారు చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కూడా కేసులు పెట్టారు జైళ్ళల్లో పెట్టారు అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశారు అప్పుడు జగనన్న గారు అన్న మాట ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు ప్రత్యేక హోదా మనకు ఎంత అవసరమో మీకు తెలియదా మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము మనం ప్రత్యేక హోదా సాధిద్దాము అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు ఎంతమంది పోరాడారు కనీసం మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా ఒకరో ఇద్దరో ఎంపీలైనా మీరు రాజీనామా చేయగలిగారా మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు బీజేపీతో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇంకా మీరు ఏమి నాయకులు ప్రత్యేక హోదా మాట చెప్పి ఆ అంశాన్ని లేవనెత్తి లేవనెత్తి కదా మీరు ఓట్లు దండుకున్నారు మరి మీకు ప్రజలకు మాటిచ్చి కూడా ప్రత్యేక హోదా కోసం మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు అయినా తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారైనా ఒక్కరు కూడా ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేసింది లేదు 10 సంవత్సరాలు బీజేపీ ప్రత్యేక హోదా అని చెప్పి మోసం చేసింది మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా అని చెప్పి ఆయన మోసం చేశాడు ఆఖరి 5 సంవత్సరాలు వైసీపీ జగనన్న గారు కూడా ప్రత్యేక హోదా మోసం చేశారు మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి ఆలోచన చేయండి ఈరోజు మనకు ప్రత్యేక హోదాయే ఉండుంటే ఎన్ని ఎన్ని రకాలుగా మనం లబ్ధి చెందుండే వాళ్ళమో ఒక్కసారి మీకు వివరిస్తా ప్రత్యేక హోదా ఉన్న